ఓం నారాయణ, ఆదే నారాయణ. ఓ చక్కటి పార్కులో ఆడుకోవడానికి వచ్చిన ఓ పాప ఆకాశంలోకి కాసేపు ఏదో వెతుకుతున్నట్లు చూసింది. తర్వాత మెల్లగా ఇలా అడిగింది, దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే నాతో మాట్లాడు. వెంటనే ఓ కోకిల మధురంగా కూసింది. కానీ ఆ పాపకి దేవుడు తనతో మాట్లాడాడని అర్థం కాలేదు. దేవుడా, నువ్వు నిజంగా ఉంటే నాకు కనపడు, కోరిందా పిల్ల. వెంటనే ఓ నక్షత్రం కాంతి కొద్దిసేపు ప్రకాశవంతమైంది. అయినా ఆ పిల్లకి దేవుడు తనకి కనపడ్డాడని అర్థం కాలేదు. దేవుడా, నీ మహత్యం చూపించు అని ప్రార్థించిందా పిల్ల. వందల మైళ్ళ దూరంలోని సముద్రంలోని నీటిని ఎలాంటి వాహనం లేకుండా దట్టమైన మేఘాలు మోసుకువచ్చాయి. అయినా ఆ పిల్లకి దేవుడి మహత్యం అర్థం కాలేదు. దేవుడా, నువ్వంటూ ఉంటే కనీసం నన్ను ముట్టుకో అని అడిగింది. దేవుడు కిందికి దిగి వచ్చాడు. రంగురంగుల ఓ సీతాకోక చిలుక వచ్చి ఆ పాప చేతి మీద వాలింది. అయినా దేవుడు తనని ముట్టుకున్నాడని ఆ పాపకి అర్థం కాలేదు. దేవుడు లేడనుకొని వెళ్ళిపోయింది. మనలో అత్యధిక శాతం మంది ఆ పిల్లలాంటి వారమే, దేవుడిని కనిపెట్టలేం. ఓం నారాయణ, ఆది నారాయణ. పైన కనిపిస్తున్న ఫోటో శ్రీ స్వామివారు యుక్త వయసులో ఉన్నప్పుడు తీసినది.